ఆయుష్యునిమ్మని అతడు నిన్ను వరమడగగా నీవు దాన్ని అతనికి అనుగ్రహించున్నావు. సదాకాలం నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. కీర్తన గ్రంథం 21వ కీర్తన 4వ వచనం. దావీదు దేవుణ్ణి ఆయుష్యునిమ్మని అడుగుతూ ఉన్నాడు. ఎంత ధైర్యం! అతడు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు కనుక దేవుణ్ణి అడిగే ధైర్యం దావీదుకు ఉంది. అందుకే నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని యోబు గ్రంథంలో మనం చూస్తాం. నీవు భక్తితో ఉన్నావు, దేవుని ఎడల భయభక్తులతో ఉన్నావు, అయితే నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది. దావీదు మరి దేవుణ్ణి ప్రేమిస్తూ తన విశ్వాస జీవితంలో ముందుకు సాగుతున్నాడు. దేవుడు కీర్తన గ్రంథం 91వ కీర్తన 16వ వచనంలో అంటున్నాడు, దీర్ఘాయువు చేత అతను తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు దేవుడు దావీదుకు దయచేసినాడు. కనుక దేవుని ప్రేమిస్తున్న నీకు కూడా దేవుడు దీర్ఘాయుషునిస్తాడు. హిజ్కియా కూడా మరి తను ఎంతో దేవుని పట్ల యథార్థంగా జీవిస్తూ వచ్చినాడు. తన ఆయుష్ను దేవుడు పెంచినాడు. నువ్వే భయంలో ఉన్నావో, కుదరని రోగం నిన్ను బాధ పెడుతూ ఉందేమో, లేదా నీ వయసును బట్టి నువ్వు భయపడుతూ ఉన్నావేమో, నీకున్న అనారోగ్యాలను బట్టి ప్రతిరోజు చింతిస్తున్నావేమో, అయితే భయపడొద్దు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనంలో, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించే సంవత్సరంలో అధికములగును అని దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకో. దేవుని ద్వారా జీవాన్ని నువ్వు పొందుకో. దేవుడు సమృద్ధి జీవాన్ని ఇచ్చే దేవుడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు దయచేసి మహిమ పొందునుగాక. ఆమేన్.